నారాయణపేట జిల్లా కేంద్రానికి సరిహద్దు కర్ణాటక రాష్ట్రంలోని యాదగిరి జిల్లా కందుకూరు గ్రామంలోని కొండమవ్వ గుట్టపై ఉన్న తేళ్ల విగ్రహాలకు భక్తులు ఘనంగా పూజలు నిర్వహించారు. సాధారణంగా నాగుల పంచమి రోజు పాముల పుట్టలో మహిళలు పిల్లలు పాలు పోసి పండుగను నిర్వహిస్తారు. కానీ ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా తేళ్ల విగ్రహాలకు పూజలు చేసి తేళ్ల పంచమిని నిర్వహిస్తారు. వినడానికి వింతగా ఉన్నా ఇది ప్రతి సంవత్సరం నాగుల పంచమి రోజు తేళ్ల పంచమి జరుపుకుంటారు ఆ గ్రామ ప్రజలు. గుట్టపై రాళ్ల కింద చెట్ల పొదల్లో ఉన్న తేళ్లను పట్టుకొని చిన్న పెద్ద తేడా లేకుండా వాటిని ఒంటిపై వేసుకొని ఆడుకున్నారు. ఈ వింతను చూడడానికి తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రం నుండి కూడా ప్రజలు తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటారు. దీంతో గుట్ట మొత్తం జనసంద్రంగా మారి ఎక్కడ చూసినా తేళ్లను పట్టుకోవడానికి గుంపులు గుంపులుగా చేరి సరదాగా తేళ్లతో ఆడుకుంటారు. ఒకవేళ తేలు కుట్టినా కూడా గుడిలో పూజలు నిర్వహించి ఉంచిన పసుపు కుట్టిన ప్రదేశంలో పెడితే ఎలాంటి హాని జరగదని భక్తులు చెబుతారు. యాదగిరి డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నాము. ఎవరి ఇయర్ మేము ఇక్కడికి వస్తామన్నమాట దర్శనం చేయడానికి అమ్మవారికి. ఇక్కడ మెయిన్ విశేషత ఏమంటే ప్రతి రాయి కింద అదే మనం ఈ కొండలో ఎక్కడెక్కడ రాళ్ళు ఉన్నాయో ప్రతిదీ రాయి తీసినప్పుడు ఒక తేలు కనిపిస్తుందండి. ఆ తేలు మనం పట్టుకున్నాము ముట్టుకున్నా అది మన తల్లి కనిపించదు. అది ఓన్లీ పంచమి రోజు మాత్రమే నాగర పంచమి రోజు మాత్రమే తేలు మనల్ని కడవదు. యాక్చువల్ మామూలు టైంలో అయితే తేలు కడుస్తుంది అనమాట. వేరే చోట అయితే నాగర పంచమికి పాలు వేయడం విశేషము. ఇక్కడ తేళ్ళను పట్టుకొని విజిటర్స్ అందరూ వచ్చి దర్శనం చేసుకొని వెళ్తుంటారు అనమాట.